ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు అందరికీ. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, మ్యాటర్లో వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ముఖ్యంగా చాలామంది ఆరోగ్యం గురించి చాలా జాగ్రత్త తీసుకుంటూనే ఉంటారు. అయినా సరే కొన్ని జాగ్రత్త, ఏదో ఒక సమస్య మనల్ని వెంటాడుతూనే ఉంటుంది ఫ్రెండ్స్. ఏదైనా సరే, అది ఒబెసిటీ అని ఏదైనా సరే ఫ్రెండ్స్, నేను ఇప్పుడు అన్నీ కొన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. నాకు తెలిసినవి మన పెద్దలు కూడా మనకి చెప్తూనే ఉండే ఉంటారు కదా ఫ్రెండ్స్, ఆరోగ్యమే మహాభాగ్యం అని. అందులో నేను కొన్ని మీకు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. అవి ఏంటి అంటే కనుక, మనం భోజనం కొన్ని సూత్రాలు పాటిస్తే ఫ్రెండ్స్, కొన్ని ప్రాబ్లమ్స్ మనం చెక్ పెట్టవచ్చు ఫ్రెండ్స్. అవి ఏంటంటే, మొదటిది నేను చెప్పాలనుకుంటుంది ఫ్రెండ్స్, ముందుగా మనం భోజనం చేశాక, మనం ముందుగా భోజనం చేశాక తర్వాత కూడా మనం ఫ్రూట్స్ అనేవి తీసుకోకూడదు ఫ్రెండ్స్. ఎందుకంటారా, దానివల్ల చాలా మనం బరువు పెరగడం, ఒకటి పొట్ట రావడం అనే సమస్యని ఎదుర్కొంటాం. అందువల్ల మనం భోజనం చేసిన తర్వాత ముందుగా కూడా ఫ్రూట్స్ని తీసుకోకూడదు. ఇలా తీసుకోకుండా ఉంటే మనం ఇలాంటి పొట్ట సమస్యలకి, బరువు పెరిగే సమస్యలకు కూడా మనం చెక్ పెట్టచ్చు ఫ్రెండ్స్. తర్వాత చాలామంది భోజనం చేశాక చాలామంది వెంటనే పడుకుంటారు ఫ్రెండ్స్. అలా చేయడం వల్ల కూడా ఆహారం అనేది జీర్ణం అవ్వదు. అలా కాకుండా భోజనం చేసిన తర్వాత 10 నిమిషాలు వాకింగ్ చేస్తే దానివల్ల చాలా చాలా ఆరోగ్యంగా ఉంటాం ఫ్రెండ్స్. మనకి తిన్న ఆహారం కూడా తొందరగా అరుగుతుంది ఫ్రెండ్స్. అరగడం అంటే జీర్ణం అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి చాలామంది భోజనం చేసిన తర్వాత చేద్దాం అనేసి స్నానం కూడా కొంత భోజనం చేసే చేస్తారు, కొందరు భోజనం చేసిన తర్వాత భోజనం ముందు చేస్తారు ఫ్రెండ్స్. భోజనానికి ముందే స్నానం చేయడం చాలా మంచిది ఫ్రెండ్స్. భోజనం చేశాక స్నానం చేస్తే కనుక రక్త ప్రసరణ అనేది సరిగా జరగదు ఫ్రెండ్స్. రక్త ప్రసరణ అప్పుడు ఓన్లీ కాళ్ళకి చేతులకే తప్ప పొట్ట చుట్టూరు కూడా రక్త ప్రసరణ జరగక తిన్న ఆహారం లాస్ అయ్యేది. దానివల్ల తిన్న ఆహారం ఆ పొట్ట చుట్టూ పేరుకుపోయి మనకి పొట్ట రావడానికి కూడా అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకొకటి నెక్స్ట్, భోజనం చేసిన తర్వాత కొంతమంది టీ తాగడం అనేది అలవాటు ఉంటుంది ఫ్రెండ్స్. అలా చాలామందికి ఉంటుంది. అదేంటంటే వాళ్ళు డైజెషన్ అవుతుంది, దానివల్ల కొంతమందికి డైజెషన్ అవుతుందనే అపోహతో ఉంటారు ఫ్రెండ్స్. అదంతా అపోహే, ఎందుకంటే అది డైజెషన్ అవ్వదు ఫ్రెండ్స్. మనం తాగే టీలోని తేయాకు ఉంటుంది ఫ్రెండ్స్. ఆ తేయాకు అనేది మనం తినే ఆహార, ఆ తేయాకులో ఉండే ఆమ్లాలు మనం తినే ఆహారంలో మాంసకృతులని శరీరానికి అందకుండా చేస్తాయి ఫ్రెండ్స్. దానివల్ల మనము టీ అనేది కూడా తాగకుండా ఉంటేనే చాలా మంచిది ఫ్రెండ్స్. టీకి బదులు వేడి నీళ్ళు తీసుకోవడం వల్ల చాలా చాలా మంచి ప్రయోజనం ఉంటుంది ఫ్రెండ్స్. అది కూడా భోజనం చేశాక 10 నిమిషాల తర్వాత నీళ్ళు తాగాలి ఫ్రెండ్స్. వెంటనే కూడా నీళ్ళు అనేవి మనం తీసుకోకూడదు ఫ్రెండ్స్. చాలామంది చల్లనీళ్ళు తాగుతారు ఫ్రెండ్స్, కానీ అలా చల్లనీళ్ళు అనేవి కూడా మనం తాగకూడదు. వేడి నీళ్ళు తాగడం వల్ల చాలా మంచి ప్రయోజనం ఉన్నాయి ఫ్రెండ్స్. దానివల్ల భోజనానికి ముందు మనం ఏం చేయాలనేది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా నాకు తెలిసినవి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బై ఫ్రెండ్స్.